హలో ఫ్రెండ్స్, లర్న్ వన్ కి స్వాగతం. మొదట నేను మన బేసిక్ ఇన్ఫర్మేషన్ టు స్టాక్ మార్కెట్ అన్న కోర్స్ ఇప్పుడు పూర్తయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీరు చాలా ఫైనాన్షియల్ అవేర్నెస్ ని పొందే ఉంటారు, మరియు మీరు చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అలాంటివి. కాబట్టి నేను మనం నేర్చుకున్న కష్టమైన టాపిక్స్ గుండా మళ్ళీ ఒకసారి వెళ్దాము. కాబట్టి నేను అకాడమిక్స్ లో కానీ లేదా వేరే ప్లేస్ లో కానీ వర్క్ చేసి ఉంటే అప్పుడు మనకి చేసేటప్పుడు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది, మనం అప్పుడు వాటి గురించి నేర్చుకోవచ్చు. మీరు ఎందుకు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు కష్టం అనిపించే ఒక విషయం కావచ్చు. అప్పుడు మనం ఐపీఓని ఎలా అప్లై చేయాలని నేర్చుకున్నాం. మీరు ఈ మధ్య మేము లాంచ్ చేసిన చాలా ఐపీఓలను చూసారు ఉంటారు, వాటిలో చాలా ఫెయిల్ అయిపోయాయి, మరియు చాలా మంది దద్దులను కూడా తినేసాయి. కాబట్టి మీరు ఒకవేళ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ క్రైటీరియా యొక్క లిస్ట్ బట్టి మీరు ఐపీఓకి అప్లై చేయాలి. ఆ తర్వాత నేను డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఇది అంత ఫాస్ట్గా మరియు సులువుగా చేయడం రావద్దు, మీరు కొంత పద్ధతిని ఫాలో అవ్వాలి మరియు సమయం ఉపయోగించాలి. ఎందుకంటే మీరు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డుని అప్లోడ్ చేస్తే అది వెరిఫికేషన్ వెళ్తుంది, అప్పుడు అది వెరిఫై అవుతుంది. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ సాఫ్ట్వేర్ని ఎలా వాడాలి అనే పట్టింపు లేదు. బై ఆర్డర్ అంటే ఏంటి, సెల్ ఆర్డర్ అంటే ఏంటి, మనం కొంత ఇన్ఫర్మేషన్ని దీని గురించి నేర్చుకున్నాం. ఇది కాకుండా మనం నేర్చుకున్న ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్, మనం ఎంత ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాలి అని. ఒకవేళ నేను దాని గురించి లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నాకు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలుస్తుంది. అలా ఇవి మనకి కొంచెం కష్టంగా అనిపించిన టాపిక్స్. ఇప్పుడు ఎకనామిక్స్ మరియు రియల్ లైఫ్ ఇండస్ట్రీకి మధ్య తేడాన్ని మనం నేర్చుకున్నాం, ఎందుకు మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని, ఎందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకున్న తర్వాత మీరు కొంచెం ట్యాక్సెస్ గురించి కూడా నేర్చుకుని ఉంటారు. మిమ్మల్ని జాబ్ రెడీగా చేసే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు రిస్క్ మరియు రివార్డ్ గురించి. దీనివల్ల మీరు రిస్క్ మరియు రివార్డ్ గురించి బాగా అర్థమవుతుంది, మరియు అది మీ బాస్ మరియు మీ క్లయింట్స్ని ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని కన్విన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, దానివల్ల మీరు జాబ్ రెడీగా ఉంటారు. ఇప్పుడు మీకు అసైన్మెంట్స్ మరియు క్విజెస్ ఇచ్చే ఉంటారు, అవి మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ గైన్ చేయడానికి మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఈ కోర్స్ కూడా అవి బాగా తెలిసేట్టు చేస్తాయి, అందుకే మీరు వాటిని పూర్తి చేయాలి. మరియు మీకు ఇక్కడ డిస్కషన్ బటన్ అనేది దొరికే ఉంటుంది, అది మీరు ఇక్కడ ఏం చేయాలో చెప్తుంది. మీరు డిస్కషన్ బటన్ మీద నొక్కి అక్కడ మీ కామెంట్స్ని పెట్టండి, మరియు మీ కామెంట్స్ని చదవండి. మీ కోర్స్ని చూసినప్పుడు మీ బుర్రల్లో చాలా ప్రశ్నలు వచ్చే ఉంటాయి, మరియు కొంతమంది లెర్నర్స్ దాని గురించి ఆలోచించి ఉండరు, అందుకే అలాంటి వాళ్ళకి కూడా దీని ద్వారా హెల్ప్ అవుతుంది, మరియు మీకు కూడా హెల్ప్ అందుతుంది. మరియు మీకు గనక మా కోర్స్ నచ్చినట్లు అయితే అప్పుడు మీరు మాకు NSDC వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీద నొక్కి దాన్ని పొందండి. మీరు ఎక్కడైనా పనిచేస్తున్నా లేదా చేయాలి అనుకుంటున్నా సరే అక్కడ మీరు లెర్న్ వన్ నుంచి నేను ఈ కోర్స్ నేర్చుకున్నానని మీరు ఈ కోర్స్ గురించి చెప్పవచ్చు. అండ్ వాళ్ళకి నేను నాకు తెలిసిన స్టాక్ మార్కెట్లో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేను దీని నుంచి అర్థం చేసుకున్నానని మీరు చెప్పవచ్చు.